viewers, welcome to Crown's Aesthetic Solutions, Hyderabad and Vijayawada. OTlo operation theater lo hair transplantation jarugutundi. Dr. Balchandra Reddy gari advaryamlo ee surgery jarugutundi. So doctor garu maaku chinna glance kavali surgery ela jarugutundi enti ani. Tappakunda. वेलकम यूएस दिस इज अवर ऑपरेशन थिएटर इप्पुडु मनम मिस्टर वंशी गारिकि चेस्तुन्नाम हेयर ट्रांसप्लांटेशन तनिकि नार्वुड 2 अंटारु अदि अलोपेशिया अदे बाल्नेस लो ओक टाइप स्टेजेस अन्नमाट 2 आर 3 इज कामनली यू आर डूइंग हेयर ट्रांसप्लांटेशन सो वंशी गारु मीकु एमैना पेन अनिपिस्तुंदा कंफर्टबल उन्नारा कंफर्टबल उन्नारा సో తనకి లోకల్ అనస్థీషియాలోనే సర్జరీ జరుగుతుంది సో ఈ భాగంలో తనకి లోకల్ అనస్థీషియా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భాగంలో స్లిట్స్ అన్నీ వేయడం జరిగింది సో నెక్స్ట్ లాస్ట్ పార్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ రిమూవల్ మనం ఎఫ్యూఈ టెక్నిక్ అని అంటాం ఎఫ్యూఈ టెక్నిక్ ద్వారా హెయిర్ రిమూవ్ చేయడం జరిగింది దీని మోటార్ అంటారండి ఈ డెంటల్ మోటార్ యూజ్ చేసుకొని మనం హెయిర్ ఫాలికల్స్ ఇండివిజువల్ హెయిర్ ఫాలికల్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది ఆ హెయిర్ ఫాలికల్స్ని మనం ఒక ఐస్ కోల్డ్ ఉన్న కంటైనర్లో ఉంచుతాం నార్మల్ సెలైన్లో సో ఇప్పుడు మనం ఈ హెయిర్ ఫాలికల్స్ని ఈ స్లిట్స్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఇది ఫైనల్ ఫేజ్ ఇప్పుడు జరగబోతుంది అదండి మన ప్లాస్టిక్ సర్జన్స్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీకు ఒక గ్లాన్స్ చూపిద్దామనేసి త్రూ అవుట్ ద ప్రొసీజర్ క్లయింట్ మాట్లాడుతూనే ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎక్కడ మత్తు అనే ఫీలింగ్ ఉండదు ఎందుకంటే ఇది కేవలం ఎక్కడైతే మనం ప్రొసీజర్ చేస్తున్నామో ఆ భాగం మాత్రమే మొద్దుబారిపోయేలాగా లోకల్ అనస్థీషియా ఇస్తాం కదా దానివలన వారు యాక్టివ్గా ఉంటారు మధ్యలో లంచ్ ఆర్ ఉంటుంది మధ్యలో కాసేపు అటు ఇటు నడవచ్చును సో ఎక్కడ నొప్పి అనేది ఉండదండి ఈ నొప్పి లేకుండా జరిగే ప్రక్రియ సూపర్ఫిషియల్గా
ఈ స్కిన్ మనకి స్కిన్ ఇలా పించ్ చేసినప్పుడు ఎంత థిక్నెస్ని మనం ఎంత డెప్త్ని మనం క్యాచ్ చేస్తున్నామో అంత డెప్త్ మట్టికే మనకి ఇక్కడ స్కాల్ప్ పైన ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే అదేదో బ్రెయిన్లోకి చేసేస్తున్న సర్జరీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ అనే పదమే పెద్దదండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్టీస్ చేతిలో మనం ఉన్నప్పుడు, ప్రొసీజర్ అనేది ఎక్స్పర్టీస్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. నొప్పితో కూడుకున్నది అసలే కాదు. మంచి డెన్సిటీని ఇవ్వగలిగారండి. న్యాచురల్ హెయిర్ లైన్ అంత థిక్గా అని చెప్పలేను, కానివ్వండి, మీరే చూసుకోండి. నేను ఒకసారి పిక్చర్స్ షేర్ చేస్తాను. ఎంత డెన్సిటీని ఇవ్వగలిగారు, ఎన్ని ఫాలికల్స్ పెట్టగలిగారు అనేది మీరే చూసి అర్థం చేసుకోవచ్చును. రాబోయే వీడియోస్లో మీకు ప్లాస్టిక్ సర్జరీస్, ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ మరియు పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతూ ఉంటాయనేది మీకు గ్లాన్సెస్ ఇస్తూనే ఉంటాను. సో బాగుంటాయి, రెగ్యులర్ వీడియోస్ లాగా కాకుండా కొంచెం ప్రాక్టికల్ వేలో కూడా మనం వీడియోస్ని ముందుకు తీసుకెళ్దాము. కీప్ యువర్ సపోర్ట్, కీప్ షేరింగ్ ద వీడియోస్. వీడియోస్ని షేర్ చేయండి నియర్ అండ్ డియర్ వన్స్కి, బికాజ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేస్తున్నా కూడా ఎక్కువ మందికి అది రీచ్ కాలేనప్పుడు అంత ఇన్ఫర్మేషన్ అనేది వృధా అయిపోకూడదు. సో ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. ఒక చిన్న స్టేటస్లో షేర్ చేయొచ్చును మీరు, లేదా లైక్, షేర్ మరియు కమెంట్ ద్వారా మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.